నమస్తే, వెల్కమ్ టు నిధి టీవీ. ప్రత్యేక హోదా ఇవ్వడం ఎవరి చేతిలో ఉంది? కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి మాత్రమే అది సాధ్యం. ఒకవేళ స్పెషల్ స్టేటస్ ను గట్టిగా డిమాండ్ చేయాలంటే అది ఎవరితో సాధ్యం? రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీకే అది సాధ్యం. మరి ఇలాంటి టైంలో ప్రత్యేక హోదా అంశంతో టీడీపీ కాంగ్రెస్ కలిస్తే ఏం జరుగుతుంది? బూడిదే మిగులుతుంది, అంతకు మించి ఏం జరగదు. కాంగ్రెస్ రాజకీయం మాత్రం బూడిద టైపులోనే సాగుతోంది. ఓవైపు చంద్రబాబు బీజేపీ స్నేహం కోసం తహతహలాడుతున్నారు. బీజేపీ కోరితే వచ్చే ఎన్నికల్లో ఏపీ నుంచి కోరినన్ని ఎంపి స్థానాలు కమలంకు కేటాయిస్తానని కూడా ఊరిస్తున్నారు. కానీ బీజేపీ కన్నెత్తి చూడడం లేదు. బాబుతో అంటగాకితే అసలుకే ఎసరు వస్తుందనేది బీజేపీ ఆలోచన. అయితే సున్నాలో ఉన్న కాంగ్రెస్కి ఒకటి కలిసొచ్చినా గొప్పే కదా. అందుకే కాంగ్రెస్ ఇప్పుడు అదే ఆలోచన చేస్తోంది. సరికొత్త ప్రపోజల్తో బాబును ఆశ్రయిస్తోంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో టీడీపీతో పొత్తు కోసం సిద్ధపడుతోంది కాంగ్రెస్. అయితే ఒక కండిషన్, ఏపీలో తమకు అసెంబ్లీ సీటు ఒక్కటి కూడా వద్దు, కానీ ఎంపీ సీట్లు మాత్రం అడిగినన్ని ఇవ్వాలి. ఆ కండిషన్కి బాబు ఒప్పుకుంటే కాంగ్రెస్ అధిష్టానం చర్చలకు సిద్ధంగా ఉన్నట్టు రాయబారం పంపింది. మోదీ హవా క్రమక్రమంగా తగ్గిపోతోందని, ఈ టైంలో ప్రతిపక్షాల మద్దతుతో 2024 కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, గతంలో తామిచ్చిన హామీయే కాబట్టి ఏపీకి ప్రత్యేక హోదా కట్టబెడుతుందనేది ఈ పొత్తు చర్చల సారాంశం. టీడీపీ కాంగ్రెస్ కలిస్తే ఏపీ నుంచి అత్యధిక స్థానాలు ఆ కూటమికి అప్పగిస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఖాయమని ప్రచారం చేయబోతున్నారు. ఒకవేళ నిజంగానే ఏపీలో టీడీపీ కాంగ్రెస్ కలిస్తే కాంగ్రెస్కి వచ్చే 0 మార్కుల్లో పెద్ద మార్పేమీ ఉండదు, కానీ టీడీపీకి వచ్చిన 23 మార్కులు కూడా తగ్గిపోయే అవకాశం ఉంది. కాంగ్రెస్ టీడీపీ అపవిత్ర పొత్తుని ఎవరు నమ్మరు. టీడీపీతో కలిస్తే ఏం జరుగుతుందో కాంగ్రెస్కు తెలంగాణలో బాగా అనుభవంలోకి వచ్చింది. అయినప్పటికీ ఇప్పుడు ఏపీలో టీడీపీతో కలవాలని కోరుకుంటోంది. ఆ పార్టీకి అంతకు మించి ప్రత్యామ్నాయం కూడా లేదు.